స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ తొమ్మిది శనివారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం దానికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది సింహరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు ఈ రాశివారికి అద్భుతమైన శుభయోగాలున్నాయి కోరుకున్నది లభిస్తుంది చిత్తశుద్ధితో పనిచేసి ప్రశంసలు పొందుతారు అధికార లాభం సూచిస్తుంది సుస్థిరమైన ఫలితాలున్నాయి శక్తికి మించి శ్రమించండి శత్రువులు మిత్రులవుతారు బంధువుల అండ లభిస్తుంది ఆర్థిక నష్టం సూచితం కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు లాభాన్నిస్తాయి సాహసంతో చేసే పనులు గొప్ప విజయాన్నిస్తాయి కాలం సహకరిస్తుంది అభిష్టాలు నెరవేరుతాయి అద్భుతమైన భవిష్యత్తు లభిస్తుంది చక్కని ప్రణాళికలు సిద్ధం చేయండి ఆర్థికంగా కలిసొస్తుంది పట్టుదల మిమ్మల్ని కార్యసాధకుల్ని చేస్తుంది శుభవార్త వింటారు మిశ్రమ కాలం నడుస్తోంది కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగుయ్యాలి అధికారులు మీ తీరుతో సంతృప్తి పడతారు ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది అనవసర పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది విద్యార్థులు సునాయసంగా ఉత్తీర్ణత సాధిస్తారు లాయర్లు డాక్టర్లకు అనుకూల సమయం టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఆవులకు బెల్లం తినిపించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి